మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా పంపించారు అభిషేక్ గారు. పళ్ళు తోముతూ ఇంట్లో తిరగకూడదని అంటారు, నిజమేనా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. స్నానం చేస్తూ తిరుగుదామా ఇంట్లో, ఒప్పుకుంటారా? మరి క్షవరం చేసుకుంటూ తిరుగుదామా? శరీరంలో ఏ భాగాన్ని శుద్ధి చేసుకోవటానికి ప్రయత్నించిన ఒక రహస్యమైన ఏకాంతమైన సమయం ప్రదేశం నిర్దిష్టంగా ఉంచుకోవాలి. మనము చేసుకునేటువంటి దేహ శుద్ధిని పవిత్రతను 10 మంది చూడవలసిన అవసరం లేదు. రెండోది, పవిత్రం చేసుకుంటున్నాము అంటే అర్థమేమిటి? ఏం చెప్పుకోవాలి? మన శరీరంలో ఉండే అపవిత్ర పదార్థాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, అంతే కదా అర్థం. పళ్ళు తోముకుంటున్నామంటే ఏమర్థం? దంతములలోని దుష్టక్రిములు కదా, వేరే మురికి మరొకటి మరొకటి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇళ్ళంతా తిరుగుతుంటే ఎక్కడ పడతాయి? మన ఇంట్లోనే పడతాయి కదా, మళ్ళీ వాటిని మనమే అనుభవిద్దామా? శుద్ధి అనేది దోషాన్ని పోగొట్టుకునే ప్రక్రియ. మన శరీరంలో ఉండేటువంటి పదార్థాలను, చెడు పదార్థాలను, అపవిత్రాలను, అపరిశుద్ధాలను, కల్మషాలను కొంచెం బాగా అర్థం కావాలంటే మురికిని, దీన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు, తొలగించుకుంటూ ఇల్లంతా తిరిగితే, వీధంతా తిరిగితే ఎక్కడ పడతాయేమి? మన ఇంట్లోనే పడతాయి. భరిద్దామా? అంటే మనము చేసే ప్రక్రియ మన చుట్టూ పుట్టూ ఉన్నటువంటి 10 మందికి రోగాలు ఇస్తాయి. ఆహ్వానిద్దామా? అంత పుణ్యం చేద్దామా? ప్రతి ఆచారంలో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి, మరిచిపోవద్దు. ఏది మూఢాచారం కాదు. అందులోని లోతుపాట్లు తెలియక మూఢాచారం ఎవరంటున్నారు? తెలియనివారు అంటున్నారు. తెలియని వారిని ఏమంటాం మనం న్యాయశాస్త్రంలో? మూఢులనే అంటాం కదా. మూఢ అంటే ఏంటి? మోహం కమ్మిన వారు, జ్ఞానం మీద అజ్ఞానం కమ్మిన వారిని మూఢులు అంటాం. జరిగేటువంటి ప్రక్రియకు కారణాన్ని, ప్రక్రియ వల్ల కలిగేటువంటి ఫలితాన్ని, కలిగే పనిని తెలియకని అంటారు. మరి పండ్లు తోముకుంటో, ఆచమనం చేసుకుంటో, పుక్కిరించుకుంటో, ఒళ్ళు తోముకుంటో, వస్త్రం కట్టుకుంటో ఇల్లంతా తిరగటం కరెక్టేనా? మనందరికీ హాని కదా, ఇది ఆరోగ్య సూత్రం కదా, సమాజక్షేమం కదా. కొంతమంది వీధిలో తిరుగుతారు, ఇంకా ఇంట్లో కాకుండా. అంటే మా ఇంట్లోని వారికే కాదు, వచ్చిపోయే వారు కూడా నా రోగాలన్నీ అంటని. ఎంత ఉదార బుద్ధో కదా, సంతోషిద్దామా? కాబట్టి పళ్ళు తోముకుంటూ కానీ, ముఖం కడుక్కుంటూ కానీ, క్షవరం చేసుకుంటూ కానీ, వస్త్రం కట్టుకుంటూ కానీ, శరీరంలోని ఏ భాగాన్ని శుద్ధి చేసుకునే ప్రయత్నంలోనైనా దానికి ఒక గది, ఒక ఏకాంత ప్రదేశం, ఆ పదార్థాలను, ఆ అణువులను, ఆ క్రిములను అక్కడ పడవేసి, అక్కడ కూడా అవి లేకుండా ఈ శుద్ధి కార్యక్రమం కూడా పూర్తి చేసి మనం బయటికి రావాలి. ఏదో వాష్ బేసిన్ ఉంటుంది కదా, అందులో మనం ఉమ్మేయటం చేస్తుంటాం, దాన్ని కూడా శుభ్రం చేసి బయటికి రావాలి. దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు వాడితే అవి వాళ్ళకి అంటుతాయి. 10 మందికి రోగాలు అంటించడం ఏ శాస్త్ర ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం కాదు. 10 మందికి అనారోగ్యాన్ని అందించడం ఏ శాస్త్రము, ఏ ఆచారము చెప్పదు. మళ్ళీ ప్రతి ఆచారము ఆరోగ్య సూత్రమే. చెప్పిన దాన్ని ఎందుకు ఇలా చెప్పుంటారు అనేది ఆలోచించి, కారణాలు కొంచెం పరిశీలించి, మనకు తెలియకుంటే పెద్దలను అడిగి తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. దానికో మనం గది కట్టుకుంటున్నాం, అందులో కూర్చోండి, హాయిగా దంధావనం చేసుకోండి, శరీర శుద్ధి చేసుకోండి, శుభ్రంగా తుడుచుకొని బయటికి రండి. దానివల్ల మీ శరీరం బాగుంటుంది, మీ పలువరస బాగుంటుంది, మీ పలువరస వల్ల తక్కిన వాళ్ళ అదృష్టం కూడా బాగుంటుంది. లేదు ఆరోగాలు వాడకంతే ఎంత బాధండి. అలాంటి పని చేయకండి. ఒక చోట కూర్చొని, ఒక గదిలో కూర్చొని